गानम सजीव यागम मे पारदा निरतम Once again, Vasila from India, and this is the place, ASR Gardens. We are here from the morning till the evening, and this gentleman is David Raju. He is the director for this whole estate. This is around 30 acres place and 75 miles away from the city, Visakhapatnam city, and he arranged a lot of things here. You can watch all these things in the other videos, and he's doing great ministry here. He's inviting all the Christian flocks, churches here, and is providing everything to them. He gave this premises for free today, and also he arranged tea for us in the evening, and we appreciate his generosity, and we all praying for him, and I'm telling on behalf of him, all the Christians of Visakhapatnam, please do come and visit this place, ASR Gardens. This is open for you all, for free of cost. Come and spend time here, spend time in the prayer and enjoy in the Lord, and you will be blessed by this. And also remember David Garu in your daily prayers. Thank you. ASR Gardens Tarpuna. మీ కుటుంబాలకి మీ ఇక్కడున్న యూత్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మీరందరూ ఐ థింక్ చాలా అందరూ సంతోషించి ఉంటారు కదా, సంతోషించిన వాళ్ళందరూ చేస్తారు. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మీ యొక్క డైలీ ప్రేయర్స్ లో మా కుటుంబం గురించి చేయండి. ఇంకా ఇది ఇంకా బాగా అభివృద్ధి చేయాలి. ఇంకా ఒక పెద్ద చర్చ్ ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ మరి బ్రదర్ చూసారు, ఒక ప్రేయర్ టవర్ కూడా మార్కింగ్ చేసాం. ఎంతో మంది ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎత్తైన ప్లేస్ లోకి వెళ్ళి కంటిన్యూస్ గా ప్రేయర్ చేయాలని. ఆ కొండల మధ్యలో అన్ని సీన్స్ అన్ని సీనరీస్ అన్ని బాగా ఉంటాయి. మరి ఆ ఎత్తైన ప్లేస్ లో మరి మంచి ప్రార్థనలు దేవుడు వింటారని అక్కడ ఇవాళే స్టార్ట్ చేసాం మార్కింగ్. మరి రాబో దినాల్లో ఇంకా చాలా ఇంకా ఈ ప్లేస్ లో మంచి వర్షిప్ చేసుకోవడానికి మంచి పెద్ద గెస్ట్ హౌస్ పాస్టర్స్ ఉండడానికి పెద్ద రూమ్స్ అన్ని కట్టాలని ప్రయత్నం ఉన్నాం. సో ఇవన్నీ చేయాలంటే మనకి చాలా ప్రేయర్ బలం కావాలి. సో మీరందరూ కూడా ప్రేయర్ చేయాలి, మా కుటుంబం గురించి, మా పెట్టల గురించి. మేము కూడా మీకు మీ యొక్క యూత్ గురించి నేను ఎక్కువగా ప్రేయర్ చేస్తుంటాను, ఎందుకంటే యూత్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని. దేవునిలో భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు దేవుని సేవలో మీ యొక్క మినిస్ట్రీలో బాగా కష్టపడి పనిచేయాలి. ఇంకా బాగా పనిచేస్తే నాకంటే 10 రెట్లు మీరు డెవలప్ అవుతారు. ఎందుకంటే నేను అనుకోలేదు ఎంత స్థితిలో ఉంటానో, ప్రైమ్ మినిస్టర్తో నేను మాట్లాడతాను అని ఎప్పుడు కూడా నేను ఊహించలేదు. బట్ నేను చేసిన ఒక చిన్న ప్రేయర్ దేవుడు ఆలకించి ఒక ఆస్తికర్తగా నన్ను చేశాడంటే ఇదే మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీరందరూ కూడా బాగా డెవలప్ అవ్వాలి, ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. కనుక మరి ఎక్కువగా తల్లిదండ్రులను కూడా బాగా గౌరవించాలి. నేను మా తల్లిదండ్రులని ఎక్కువగా గౌరవించాను కనుక దేవుడు ఇంత ఆస్తి నాకు ఇచ్చాడు. అలాగే నా తల్లిదండ్రులే కాకుండా తల్లిదండ్రుల తాలూకా తండ్రి తాతయ్యనే నానమ్మని కూడా గుర్తు చేసుకుని ఒక పార్క్ ఒకటి పెట్టాం. దాని పేరే తాతయ్య నానమ్మ పార్క్. అక్కడ ఒక డాడీ కూల్ షెల్టర్ అని పెట్టాం. అది మా నాన్నగారు ఇక్కడ ఈ స్థలం కొన్నప్పుడు ఇక్కడ ప్రార్థన చేశారు. ఆ స్థలాన్ని డాడీ కూల్ షెల్టర్ అని పెట్టాం. ఇలాగ పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకొని ఈ యొక్క స్థలాన్ని మేము ఏర్పరచుకున్నాం. కనుక ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మీరు ప్రార్థనలో పెట్టండి. మీ చర్చ్ గురించి, మీ యూత్ గురించి నేను ఎప్పుడు కూడా మీ ప్రార్థనలో ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.